अंदर हाई अंडी अंदर बहुत अंदर बहुत मनस्फूर्ति को वेलकम टू इश्नी श्रीलोक मैटर एंटे मैं चट्ट की मावड़कायलु वच्चिनी చెట్టు కి మామిడికాయలు వచ్చేని కదా కోసి పచ్చడి పెడదాం అనుకుంటున్నాం పచ్చడి పెడదాం అనుకుంటున్నావా పచ్చడి పెడదాం అనుకుంటున్నాం పచ్చడి పెడదాం అనుకుంటున్నాం అంటే మామిడికాయలు వస్తాయని తెలుసు మాకు కాకపోతే ఇంతలా వస్తాయని తెలియదు అంటే ఫుల్ గా వచ్చేని కాయలన్నీ కూడా అవునా మేడం అవును ఈ రోజు నేనైతే చెట్టు ఎక్కబోతున్నాను అంతే ఇదిగా చేత కాదు నాకు చెట్టు ఎక్కడం పాగుతాడు చెట్టు ఎక్కడమైతే అంత ఇదిగే చేత కాదు కాకపోతే ఎక్కాలి తప్పదు ఇప్పుడు కాయలు చూడండి కాయలు అయితే ఫుల్గా వచ్చినాయి ఇటైతే ఇంటిపైకి ఎక్కి కోసుకోవచ్చు బట్ అటైతే చూడండి చూసారా కాయలు ఎలా వచ్చినాయి ఫుల్గా వచ్చినాయి మా చెట్టు కాయలు అయితే చూడండి పైన మాత్రం కనిపిస్తున్నాయిగా ఫుల్గా వచ్చినాయి కాయలు ఇటు కూడా చూడండి కోత అయితే సూపర్ వచ్చింది కోత అయితే సూపర్ వచ్చింది మాకైతే ఆ చెట్టు ఈ చెట్టుకైతే ఈరోజు కొయ్యబోతున్నాం బట్ ఏంటంటే ఎండ తగిలి కొన్ని కాయలు అయితే పండినాయి ఇదైతే ముందు కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నవన్నీ కోసి మేము పచ్చడి పెడదాం అనుకుంటున్నాము ఆ పచ్చడి పెట్టేదైతే ఇంకా వేరే వీడియో తీస్తాము ప్రస్తుతానికి ఈరోజు అయితే అంతా మామిడికాయలన్నీ ఇటు చూసారా గుత్తులు గుత్తులే ఈ కాయలు ఎలా కొయ్యాలో అర్థం కావట్లేదు ఒక్కటే కావాలి గుత్తులు గుత్తులే వస్తాయి కాయ కాయ రాదు గుత్తులు గుత్తులే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కాయ వస్తుంది కదా అందుకని చెప్పేది నేను చూడు పైన చూడు గుత్తులు గుత్తులు వచ్చినాయి ఈ మూల ఉన్నాయి కాయలు ఎలా కొయ్యాలంటావు అయ్యి చెట్టుకి ఆలబడ్డావు అనుకో అయ్యే రాలి నేను ఆలబడాలనా నువ్వు ఆలబడు లేకుండా ఎక్కువ నువ్వు మరి సో ఫ్రెండ్స్ ఇప్పుడు చెట్టు ఎక్కబోతున్నాను అంత ఇదిగా అయితే చేత కాదు ట్రై చేస్తున్నాను వీడియో తీస్తావా తీ మరి ఎక్కమంటావు ఇప్పుడు ఎక్కు చిన్నగా కింద పడ్డావు అనుకో మామిడికాయలు కనిపిస్తాయి వద్దు గది నా పుల్లలు వచ్చినాయిగా పుల్లలు వచ్చినాయి అని ఆలోచిస్తున్నావా అంటే ఎరిగి కింద పడినట్టు అయితే మామిడికాయలు కనిపించాయి చుక్కలు చుక్కలు కాదు మామిడికాయలు కనిపి ప్యాంటికి మాత్రం మట్టి కాకూడదు ఉతికేది నేనే ఇటు పక్క ఉన్నాయి ఈ కోత ముందు కొయ్యి మరి చివరికి వస్తున్నాయి ఏదైనా పట్టుకోండి హాయి లేయడానికి ఆయిల్ వేయడానికి ఏమన్నా పట్టుకో పట్టు అంట కండవా పడుతుంది దేవి కండవా పట్టుకోండి ఓకే అటు కొంచెం ఓకే ఆడు భలే పట్టుకున్నా పట్టుకో బలం లేదా ఏం పట్టుకోవటం అబ్బా కాయలు మొత్తం పగిలిపోయినాయి అనుకో పచ్చడి ఇక్క పనికిరా పాలు వస్తున్నాయి గ్లాసులో పడతాలి టెంపంగానే పాలు వస్తున్నాయి అదే అదే గ్లాసులో పడదా గ్లాసులో పట్టుకొని రావు మరి నాకు కాదు నువ్వే కష్టపడేది నీకే పాలు నాకు కాదు నీకు నేనేం కష్టపడతా సెల్లు తీసుకొని ఉరిగి నుంచున్నా నీ మూతి కనపడతా అసలు మూతి కనపడాలా కొన్ని పండిని అంటే ఎండకి రంగు మారుతాయి ఎండకే అది ఎండకు మొక్కుతాయి కదా
పచ్చడి రేపా? ఈ రోజే. ఈ రోజేనా? అంటే వీడియో అయితే చేద్దాం, అదొక వీడియో ఇదొక వీడియో. సో ఫ్రెండ్స్ కాయలు అయితే చాలా వచ్చని, ఇంకా ఉన్నాయి కూడా, ఇంకా ఉన్నాయి చెట్టుకి. నీ అబ్బ అంట, నీ అబ్బే. చూసారా ఫ్రెండ్స్, మొఖం కాదు మామిడికాయలు చూపిస్తున్నా. ఇన్ని వచ్చినాయి కాయలు అయితే, ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకో కోత వస్తాయి, ఇంకా ఇన్ని వస్తాయి. చెట్టు నీడ ఇచ్చేదే కాకుండా ఇంకా మామిడికాయలు కూడా ఇచ్చాయి, మామిడికాయలు కూడా ఇచ్చినాయి ఇన్ని. సో ఇందులో కొన్ని పండిని తింటాయి, పండిని అంటే ఎండకి, ఎండకి పండిని కొన్ని. ఇవన్నీ పండిని అన్ని పక్కకి తీసి కొద్దిగా ఇలా పచ్చిగా ఉన్న కాయలు అయితే పచ్చడి మొదలు పెట్టినప్పుడే వాడు కూడా పచ్చడి పెట్టుకుందాం. అయితే ఈ పచ్చడి వీడియో కూడా తీసి చూపిస్తాను మీకు. వరే వరే వరే, ఏంది కొద్దిగా నీళ్ళు తాగును. ఓకే, ఇవన్నీ కూడా అంటే నా ఒక్కడే కాదు, మా అన్నయ్యకి కూడా కొన్ని కొన్ని కాదు సమానం. అదే సమానంగా కొన్ని అంటే ఫీల్ అవుతుంది, కొన్ని కాదుగా సమానంగా. సరే, ఇది కడక్కుండా పెట్టకుండా అలాగే కూరుకో ఒకసారి. అంటే కొంగలు గూడు పెట్టినాయి పైన, చెట్టు పైన ఆ గూడు పెట్టిన కింద ఉంది ఇది కాయ, మొత్తం ఏరిగి పెట్టినాయి, అంతా శుభ్రంగా కడగాలి. అది ఇది స్పెషల్గా సిరి గిఫ్ట్గా వేద్దాం, ఒకసారి కొరికింది. కడక్కుండా పెట్టకుండా అలాగే కొరుకు, సరేనా? ఇదే నీకు మెయిన్ సిరి గిఫ్ట్ ఇది. సిరి గిఫ్ట్ కాబట్టి పైన పెట్టారా కాయ, ఓకేనా? బేరుద్దాం ఒకడు ఒకదాన్ని పెట్టి, బేరిస్తే ఒరే ఎవడు రాడు ఇసిరేసింది నీ కొడుకే అరుస్తున్నాడు, వీడు అరుస్తాడు. వీడియో మొదలు పెట్టినప్పుడే వాడు అరిసేది, విడిగా ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటాం, వీడియో మొదలు పెట్టినప్పుడు అరవటం. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ ఇప్పుడు కాయలన్నీ కూడా సమానంగా పంచుకొని అన్నీ కూడా శుభ్రంగా కడిగి తుడిచి, శుభ్రంగా తుడిచి కాయలన్నీ కూడా పచ్చడి కానీ పెట్టుకుంటే, పచ్చడికి కావాల్సిన సామాన్లు కూడా అన్నీ తీసుకొచ్చాను, నూనె కారం మెంతులు ఆవాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాను. అయితే కలిపేది నేనే అన్నమాట పచ్చడి, చాలా కష్టపడ్డాడు కానీ నీళ్ళు తారగదు. అయితే సిరి అయితే ఇందులో ఇన్వాల్వ్ కావట్లేదు, సిరికి అయితే ఒకటి చెప్పాలంటే కర్రీస్ అన్నీ చేసిద్ది, ఈ పచ్చడి పెట్టడానికి చేత కాదు, తింటాం మాత్రం చేత అయితే. అది పచ్చడి అన్నీ కూడా తీసేసి కాయలు కొన్ని, అంటే మొత్తం కాయలు సగం కాయల్లో అన్నీ పచ్చడి పెట్టడం లేదు, కొన్ని కొన్ని తీసి చిన్న చిన్న కాయలు కొద్దిగా చూసి పచ్చి పచ్చి కాయలు, పచ్చి పచ్చి కాయలు చూసి పచ్చడి పెట్టుకొని మిగతా కాయలన్నీ కూడా కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు కాదయ్యా, ముందు అక్క చెల్లెళ్ళకి తర్వాత చెల్లెళ్ళే వాడు సాయిగాడు ఫోన్ చేసి నాకు మామిడికాయలు కావాలి పంపించరా అని అడిగాడు. ఒక సాయిగాడు కాదు, ఒక సాయిగాడు కానీ నలుగురు, నలుగురు ఉన్నారు మొత్తం, ముగ్గురు చెల్లెలు ఒక అక్క, అందరికి కూడా మనిషికి కొన్ని పంపించామనుకోండి వాళ్ళకి కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అయ్యింది. వాళ్ళు పచ్చడి పెట్టుకుంటారో లేకుండా పండ పెట్టుకొని తింటారు, మా పచ్చడికి దిష్టి తగలకుండా, అంటే బియ్యంలో పెట్టినా కానీ లేకుంటే పండుతాయి, రామా బియ్యంలో పెట్టినా కానీ లేకుంటే పండ పెట్టుకున్నా కానీ పండుతాయి కాయలు, అవి కూడా తీసుకొని తినొచ్చు అన్నీ. ప్రస్తుతానికి ఎంతసేపు అయింది, 5 నిమిషాలు 6 నిమిషాలు, ముందు ఎంత ఎంతసేపు చేసావు మొత్తం, అది ఇది మొత్తం కలిపి 6 నిమిషాలు నువ్వు కొట్టే సరిపోయింది కట్ చేసి.
ఏది కట్ చేసేది అయి మొత్తం కడిగి కట్ చేసేగల సరిపోయిది వీడియో కాదు అది కడిగి కడిగేది అది సెపరేట్ అది వీడియో వద్దులే వేలు దీని వేలు కెమెరాకి అడ్డం పెట్టి నీ వేలు తీస్తా ఉండు వీడియో ఏందిరా ఉండు కాసేపు నీ అరుపులు మాత్రం తట్టుకోలేం ఈ కడిగేది అది వద్దు వీడియో పోతే ముక్కలు కట్ చేసేది పచ్చడి కలిపేది ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా ఒక వీడియో తీద్దాం ఒక వీడియో తీసి అది సెపరేట్గా అంటే పచ్చడి రెడీ చేసేది దానింత వరకు ఒక వీడియో తీద్దాం వీడియో తీసి పెడదాం వీడు చూడు సెల్ను వాడు ఎత్తుకో ఎత్తుకో ఫస్ట్ వాడిని